హే గాయ్స్ ఛానల్కి కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. రెండు స్క్వేర్లు మొత్తం ఉన్నాడా అన్న? వెళ్దాం ఇప్పుడు వేయించేద్దాం. అయిపోయింది కాల్. 120 మినిట్స్ మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఉన్నాడంట? రమ్మన్నాడు. సరిపా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి 10 డేస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ ట్యాటూ వేయించుకుందాం అనుకుంటున్నాడు. సో దగ్గరలోనే ఇక్కడ 200 మీటర్స్లో ఒక ట్యాటూ షాప్ అయితే ఉంది. సో ఇప్పుడే అన్నతో అయితే మాట్లాడాం, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. మా వాడు వస్తున్నాడు. ట్యాటూ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మాస్క్ అయితే తీసుకున్నాం, మా వాడు కూడా మాస్క్ పెట్టాడు. సో మేము డైరెక్ట్గా వెళ్ళిపోదాం అక్కడ. సో ఇక్కడైతే ఇది షాప్ అయితే కాదు. సో ఇక్కడ అన్న లొకేషన్కి వచ్చి కాల్ చేయమన్నారు. ఇక్కడికి వస్తే అన్న ఇల్లు అనుకుంటా ఇది. సో ఇంట్లోనే వేస్తారు అనుకుంటా ట్యాటూ. చూద్దాం, ఇప్పుడైతే మాకు తెలియదు. అండ్ ప్రస్తుతానికి అయితే డిజైన్స్ అయితే చూస్తున్నారు వీళ్ళు. సో ఇదన్నమాట ట్యాటూ స్టూడియో. అంటే ఐ మీన్ ఇక్కడే అన్న ఇంట్లో పెట్టుకున్నారన్నమాట చెకప్ అంతా. సో అన్న అయితే 3 ఇంచెస్ది అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, అంత కనిపించదు. 4 ఇంచెస్ వేసుకోమన్నాడు. సో 4 ఇంచెస్దే ఫైనల్ చేసాము. అండ్ ఫస్ట్ అన్న అయితే డిజైన్ చేసుకొని దాన్ని ప్రింట్ ఇచ్చి మనకి ఎలా ఉంటుందో చూపిస్తాడు. సో ఇప్పుడు ఆ ప్రింట్ని కార్బన్ పేపర్ మీద కొంచెం అవుట్లైనింగ్ చేసి అది మనకి ఇస్తాడు అన్నమాట, రఫ్ కాపీ. సో ఇది వచ్చేసి నార్మల్ ఆన్లైన్ కాపీ అనమాట. మన హ్యాండ్ మీద వచ్చేసరికి ఈ అవుట్లైన్ వస్తుంది, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఇట్లా. సో దాన్ని అయితే మనకి ప్రస్తుతానికి అవుట్లైన్స్ అన్నీ మార్క్ చేసుకుంటున్నాడు, ఫోర్ అక్కడ హెయిర్ ఏం లేకుండా షేవ్ చేయడానికి. సో ఇంకా అవుట్లైన్ ఏరియా మొత్తం అన్నే షేవ్ చేసేస్తాడు అనమాట. హెయిర్ ఉంటే కనుక మనకి ట్యాటూ వేసేటప్పుడు కొంచెం రాదు సరిగ్గా. సో అందుకని తీసేస్తాడు అనమాట. సో ప్రస్తుతానికి అయితే అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకుంటున్నాడు. సో లోపల ఉందన్నమాట. సో ఇవన్నీ తెచ్చుకొని సెట్ చేసుకుంటున్నాడు. ఇందాక ఒక 10 మినిట్స్ ఒక పవర్ కట్ అయితే అయింది, ఇప్పుడు మళ్ళీ పవర్ అయితే వచ్చింది. సో ఇక్కడ అన్నమాట ఇటువైపు మనం కూర్చుంటాం, అండ్ ఎట్ సైడ్ అన్న కూర్చొని వేస్తారనమాట. సో ఇప్పుడైతే మనకి చిన్న ఆయింట్మెంట్ లాంటిది అయితే వేస్తున్నారు స్కిన్ మీద, విటమిన్ ఈకేసి ఆయింట్మెంట్ అంటది. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకి అది స్ప్రెడ్ చేసి ఇంత కార్బన్ కాపీ తీసిన పేపరు దాని మీద పెట్టి తీసేస్తారనమాట. సో ఆటోమేటిక్గా ఆ డిజైన్ హ్యాండ్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఈ డిజైన్ పెడుతున్నారు కదా. సో ఆ బ్యాక్ సైడ్ కింద కార్బన్ కాపీ ఉంది. ఇప్పుడు ఆ పేపర్ స్టిక్ చేసి తీసేయగానే మనకి ఇట్లా హ్యాండ్ మీద ఆ డిజైన్ వచ్చేస్తుంది. సో ఇంకా దీని పరంగా దీని మీద సపోర్ట్ తీసుకొని ట్యాటూ వేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఇది వచ్చేసి డైనమిక్ బ్లాక్ ఇంక్ అనమాట ట్యాటూ వేయడానికి. ఆ మిషన్ అంతా సెట్ చేసుకుంటున్నారు. అది నీడిల్స్ ఉంటాయి కదా, సో అవి న్యూ నీడిల్స్ అండ్ అవి మనకి చూపిస్తారనమాట కొత్తవని. సో ఆ నీడిల్స్ అవన్నీ సెట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు. మిషన్ అన్నమాట. సో 78-79 అట్లా పెట్టుకోవాలంట రేంజ్ వచ్చేసి ట్యాటూది. అండ్ ఇది ఉంది కదా, ఇది క్రీమ్ నాకు చెప్పాయి కదా, విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఆ క్రీమ్ అనమాట అది. సో అదేంటంటే మనకి న్యాచురల్ ఎనర్జీషియా టైప్స్లో. సో అది రాయటం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది అంట.
ఇంకా స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్ అయితే మొత్తం అవుట్లైన్ వేసేసుకుంటారంట. సో అప్పుడు మళ్ళీ క్లీన్ చేసి నెక్స్ట్ కొంచెం ఎడ్జెస్ డార్క్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసి అట్లా 4 times or 5 times క్లీన్ చేయాలంట. 5 times క్లీన్ చేసి మళ్ళీ లోపల ఫిల్ చేసుకుంటా రావాలి. నియర్లీ 45 minutes దాకా పట్టిద్దని చెప్పారు. సో ఇప్పుడు అవుట్లైన్ అయితే అయిపోయింది. సో ఈ క్రీమ్ ఉంది కదా, సో దీంతో ఫస్ట్ ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలంట. అండ్ మళ్ళీ అట్లా 3 to 4 times చేసిన తర్వాత లాస్ట్లో లోపల అంతా ఫిల్లింగ్ చేసేసి అవుట్లుక్ వస్తుంది అన్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు అవుట్లైన్ అంతా నీట్గా వేసేసారనమాట. సో ఇప్పుడు ఇంకా చిన్నగా ఇట్లా కింద నుంచి ఎడ్జెస్ ఫిల్ చేసుకుంటా డార్క్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం ఫిల్ అయితే అయిపోతుంది. లోపల ఫిల్లింగ్ అయితే మొదలు పెట్టేశారు. సో ఫైనల్ లాస్ట్ కోటింగ్ అన్నమాట ఇది. సో ఇంకా దీని తర్వాత ఇంకా క్లీన్ చేసేసి ఇంకా అయిపోతుంది. మా వాడు అల్లాడిపోతున్నాడు నొప్పితో. పర్లేదు పర్లేదు, అయిపోద్ది అయిపోయింది. అయిపోయిందనమాట టోటల్గా వేయటం అయితే, మొత్తం అన్ని కోటింగ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూడండి టాటూ ఎలా వచ్చిందనేది. సో అదనమాట టాటూ వేయటం అయితే అయిపోయింది. ఇదిగో చూపించరా. సో అదనమాట 1200 అయితే పడింది, అది 4 inches అది. సో ఇంక ఇంటికైతే వచ్చేసాం మళ్ళీ. సో కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పారు, కోకోనట్ ఆయిల్ వాడాలని, రబ్ ఒక 3 days 4 days స్నానం చేసిన తర్వాత. సో అదనమాట. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.